సపోజ్ ఇప్పుడు మనం చూసినాం దిశ ఎన్కౌంటర్ కేసులో దిశ వాళ్ళ చెల్లి అంటే ప్రియాంక రెడ్డి గారు వాళ్ళ చెల్లితో మాట్లాడిన ఆఖరి మాటల బేస్ చేసుకునే నలుగురు లారీ వాళ్ళని వాళ్ళు డిసైడ్ చేసి పట్టక తెచ్చారు అంటే మళ్ళీ ఎవిడెన్స్ చెప్పడానికి ఆ అమ్మాయి లేదు వేరే సోర్స్ లేక దాన్ని ప్రైమరీ ఎవిడెన్స్గా క్యాలిక్యులేట్ చేశారు ఒకవేళ లారీ వాళ్ళు అలా చూస్తున్నారు ఒకే డౌట్ వచ్చింది వాళ్ళ ముఖాలు అంతే ఉంటాయి వాళ్ళు అలాగా అనుమానంగానే చూస్తుంటారు డన్ అయిపోయింది అక్కడితో ఆ ఒక నైన్ తర్వాత నైన్ ఫిఫ్టీన్ తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు ఒక కార్ అతను వెహికల్ లిఫ్ట్ అది ఇస్తానన్నారు బండి అక్కడ పార్క్ చేయమన్నారు కానీ అతని ప్రస్తావన ఆ అమ్మాయి ఫోన్లో చెప్పలేదు సో లేకపోతే దాని తర్వాత ఎవరో వాళ్ళ రిలేటివ్స్ కలిసినారో వాళ్ళ ఫ్రెండ్స్ కలిసినారో ఆ బైక్ అక్కడ పెట్టే వచ్చేయమన్నారేమో దాని ప్రస్తావన అమ్మాయి తీసుకురాలేదు సో ఆ అమ్మాయి ఆఖరిగా చెప్పినటువంటి కాల్ రికార్డింగ్ ఒక్కదాన్ని బేస్ చేసుకునే వాళ్ళు ఎవిడెన్సీగా క్యాలిక్యులేట్ చేస్తారు వై బికాజ్ అది ప్రైమరీ ఎవిడెన్సా లేకపోతే మెయిన్ ఎవిడెన్సా లేకపోతే సబార్టినేట్ ఎవిడెన్సా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏమవుతుందంటే ఆ ఒక్క ఎవిడెన్సే ఆఖరిగా ఉంది చెప్పడానికి అమ్మాయి లేదు వేరే సోర్స్ లేదు సో దాన్ని ప్రైమరీ ఎవిడెన్స్గా క్యాలిక్యులేట్ చేస్తారు కానీ మనకి సంబంధించి ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో కానీ లేకపోతే ఇంకేదైనా అదర్ సెక్షన్స్లో కానీ అంటే త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్టు మర్డర్ సెక్షన్ కానివ్వండి త్రీ నాట్ టూ డా ఒకవేళ మర్డర్ సెక్షన్ కానివ్వండి త్రీ సెవెంటీ సిక్స్ రేప్ సెక్షన్లో కానివ్వండి ఇతరు ఏదన్నా పాజిబిలిటీ ఉంటే అదర్ ఎవిడెన్స్ని సబ్మిట్ చేసుకోవాలి కానీ దీన్ని ఒక్కదానే ప్రైమరీ ఎవిడెన్స్గా కన్సిడర్ చేయడానికి చేయరండి సో అదే రకంగా ఆ రోజు ఏదైతే ఫోన్ రికార్డింగ్ బేస్ చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి అదే రకంగా జైలుకు తరలించారో అది తప్ప ఆ అమ్మాయి కొట్టుకొచ్చి చెప్పింది లేదు ఆ అమ్మాయి జైలుకు వచ్చింది చెప్పింది లేదు ఆ అమ్మాయి వాళ్ళే నన్ను చేశారని చెప్పింది లేదు వాళ్ళే నన్ను చేశారని చెప్పింది లేదు జస్ట్ వాళ్ళు అనుమానంగా తిరుగుతున్నారు అంతే దాట్స్ ఇట్ అనుమానంగా అందరూ అండ్ గమనిస్తారు అందరూ చూస్తూ ఉంటారు కానీ ఎవరో మన దాకా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేది సో దట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ప్రైమరీ ఎవిడెన్స్